తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ప్రభుత్వం శుభవార్త రావడం అయితే జరిగింది. ఇక పెన్షన్ అయితే పెంచబోతున్నారు. మరి ఎంత పెంచబోతున్నారు, ఎవరికి వర్తించబోతుంది, ఈ వీడియోకి వెళ్ళి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సరే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన నొక్కినట్టయితే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేస్తే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. మిత్రులందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పేదలకు అండగా మరి నిలిచేందుకు ఎన్నో పథకాలను కార్యక్రమాలు తీసుకువచ్చామని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక గతంలో 200 రూపాయలు పొందుతున్న పెన్షన్ను 2016 రూపాయలు చేశామని, అయితే ఇటీవల కాలంలో అసెంబ్లీలో పెన్షన్ పెంచేందుకు చర్చ వచ్చిందని మరోసారి అయితే గుర్తు చేశారు ఆయన. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబంలో ఆసరా పెన్షన్ పొందుతున్న చనిపోతే వెంటనే వారికి మరొకరికి ఆసరా పెన్షన్ ఇచ్చేందుకు కేసీఆర్ను కోరామని తెలిపారు. ఇక దివ్యాంగులకు 1000 రూపాయలు వెంటనే అదనంగా కలుపుకొని 4016 రూపాయలు ఇస్తున్నారండి. ఇక ఇది ప్రతీ నెల 4016 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తామన్నారు. ఈ వార్తలు అయితే గత 15 రోజుల నుంచి మనకు వస్తూ ఉన్నాయి. అయితే త్వరలోనే మిగతా వారికి 1000 రూపాయలు అదనంగా కలిపి అందరికి కూడా ఇవ్వాల్సి ఉందని పెన్షన్ అందించబోతున్నట్లు సమాచారం. ఇక 3016 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. మిగతా వారికి ఏ నెలలో నుండి పెన్షన్ మరి అందిస్తారు అనేది తొందరలోనే మనకు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. పెంచికెళ్ళిపేటలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుందండి. మామ 3000 రూపాయల కోసం అల్లుడు తాగడానికి డబ్బులు ఇవ్వాలని నిరంతరం వేధిస్తున్న తరుణంలో మామ డబ్బులు ఇవ్వకపోవడం నిరాకరించడంతో కర్రతో డాడీ చేసి ఇక సీసీ రోడ్డుపై పడవేయడంతో గాయాల పాలై మృతి చెందాడండి. చాలా చోట్ల మరి ఆసరా పెంచే డబ్బుల కోసం అయితే ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. మరి ఇంత దారుణం, వారికి మంచిగా చూసుకోవాల్సింది పోయింది ఈ రకంగా చేయడం మరీ దారుణం. అయితే దయచేసి ఎవరు కూడా ఇలా చేయకండి. ఇక మిగతా కొత్త వారికి సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దసరా కానుకగా మరి మంజూరు అయితే చేయబోతున్నట్లు